జగన్ ప్రభుత్వం బలవంతంగా పిల్లలపై ఇంగ్లీష్ మీడియం రుద్దాలని ప్రయత్నం చేస్తుందని ఆ మార్గదర్శకాలు రాజ్యాంగానికి విరుద్ధంగా ఉండటంతో హైకోర్టు విస్పష్టమైన తీర్పు ఇచ్చిందని అనుపతి మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఆరోపించారు. పిల్లల తల్లిదండ్రుల అభిప్రాయాలు అంటూ ప్రభుత్వం ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టాలని ప్రయత్నం చేస్తుందన్నారు. ఇవాళ ప్రపంచవ్యాప్తంగా మాతృభాషలకు ప్రాధాన్యం లభిస్తున్న నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రాథమిక స్థాయిలో కూడా ఇంగ్లీష్ మీడియంలోనే విద్యాబోధన జరగాలనేది ఒక నిబంధనని ఒక మార్గదర్శకాన్ని ప్రభుత్వం తీసుకురావడం జరిగింది. భాషాభిమానులు తెలుగు సాహితీవేత్తలు మేధావులు ఎంతమంది ఈ విషయంలో వివేదించిన జగన్మోహన్ రెడ్డి పట్టుదలకు పోయి ఇంగ్లీష్ మీడియంని బలవంతంగా పిల్లల మీద రుద్దాలని ప్రయత్నం చేయడం జరిగింది. కానీ కొంతమంది ఈ విషయంలో రాష్ట్ర గౌరవ ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తే ప్రభుత్వం నిబంధన చేసిన మార్గదర్శకాలని నిబంధనల్ని రాజ్యాంగ విరుద్ధంగా ఉన్నాయని కొట్టివేయడం జరిగింది. రాజ్యాంగంలో కూడా మాతృభాషను కాపాడడం కోసం మాతృభాషలోనే ప్రాథమిక విద్యాబోధన జరగాలనే నిబంధన కూడా ఉంది. ఇవాళ ఏ కార్యక్రమం తీసుకున్నా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో అన్ని రాజ్యాంగ విరుద్ధమైన కార్యక్రమాలే చేయడం జరుగుతూ ఉంది. అయినప్పటికీ కూడా హైకోర్టు విస్పష్టమైన తీర్పు ఇచ్చినప్పటికీ కూడా పిల్లల తల్లిదండ్రుల అభిప్రాయాలు తీసుకుని వారి అభిప్రాయాల మేరకు ఇంగ్లీష్ మీడియంను ప్రవేశపెడుతున్నాం అనే దిశగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ముందుకు వెళ్ళడం కోసమే ప్రయత్నం చేయడం జరుగుతూ ఉంది. ఇటువంటి నేపథ్యంలో ఇటీవల కాలంలో కేంద్ర ప్రభుత్వం నూతన విద్యా విధానాన్ని ప్రకటించడం జరిగింది. ఆ నూతన విద్యా విధానంలో ప్రాథమిక విద్య అంతా మాతృభాషలోనే జరగాలి. ఆ విధంగా జరిగినప్పుడు మాత్రమే పిల్లల మనోవికాసం పెరుగుతుంది అనేది కేంద్ర ప్రభుత్వం అభిప్రాయం వ్యక్తం చేయడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం నూతన విద్యా విధానాన్ని ప్రకటించిన మరుసటి రోజున రాష్ట్ర విద్యాశాఖ మంత్రి మాట్లాడుతూ మేము ఇంగ్లీష్ మీడియంకే కట్టుబడి ఉన్నామని ప్రకటించడం కూడా జరిగింది. మరి నూతన విద్యా విధానాన్ని ప్రకటించిన 4 రోజుల తర్వాత ప్రధానమంత్రి గారు జాతిని ఉద్దేశించి మాట్లాడుతూ మాతృభాషల్ని స్థానిక భాషల్ని కాపాడుకోవాలని పిలిపివ్వడం జరిగింది. ప్రపంచంలో అగ్రదేశాల్లో అంటే జీడిపి ప్రకారంగా అగ్రరాజ్యాలుగా పేర్కొనబడుతున్న దాదాపు 20 దేశాల్లో మాతృభాషలోనే ప్రాథమిక విద్యాబోధన జరుగుతుందని కూడా ప్రధానమంత్రి గారు పేర్కొనటం విశేషం.